కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం శ్రీ ఆచార్య నందకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో చాలామంది అండి మనీకి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చెప్పిన సబ్జెక్ట్లో, అది మోటివేషన్ వైజ్ కానివ్వండి, మెడిటేషన్ వైజ్ కానివ్వండి, లేదా సబ్జెక్ట్లో మీరు చెప్పినటువంటి కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి చూసారా, అవి చాలా ఈజీ అయిపోవటం వల్ల సబ్జెక్ట్ని అంతే బాగా రిసీవ్ చేసుకోవటం జరిగింది. వాళ్ళ కొత్త వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు సబ్జెక్ట్ని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి. బట్ యు ఆర్ ద ఇనిషియేటర్ ఆ సబ్జెక్ట్లో మొదట్లో, అంటే నాకు తెలిసి అయితే మీరు నేను స్టార్ట్ చేసినప్పుడు తెలుగులో అయితే ఆ వీడియోస్ ఎక్కడ నేను చూడలేదు. తెలుగులో తీసుకొచ్చింది మనమే, తెలుగులో మణి మంత్రం అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనం మనీ విషయంలో చాలా పొరపాట్లు చేస్తామండి. చాలామంది కూడా చాలా రకాల పొరపాట్లు చేస్తాం. అది పొరపాటు అని అనుకో, మనం మంచి చేస్తున్నాం అనుకుంటాం. మనం ఇంతకుముందు కూడా ఒక విషయం చెప్పుకురావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తున్నాం, మీ దగ్గర ఒక 4-5 లక్షలు ఉన్నాయి, వ్యాపారానికి ఒక 7 లక్షలు కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నా దగ్గర ఇంత ఉంది, ఇంకో 2-3 లక్షలు అప్పు తెచ్చి పెడతాం. పెట్టినప్పుడు ఏమవుతుంది? అది పికప్ కావడానికి ఎంత టైం పడుతుంది? అంతలోపు ఇతను ఎంత లాస్ అవుతాడు? తల్లి మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ అప్పులు ఎలా అవుతాయి అనేది మనం ఇంత గతంలో చెప్పుకున్నాం ఒక వీడియోలో. అంటే మనం చేస్తున్న పొరపాట్లు మనకు బాగా అనిపిస్తాయి, అవి పొరపాట్లలా కనిపించాం. మనమే అనుకుంటామంటే అది అభివృద్ధి అనుకుంటాం. అది అభివృద్ధి కాదు, అది మనకు తెలియకుండానే మనం లోతులోకి దిగిపోతాం మనం ఆర్థికంగా. అలాంటిదే ఇంకొక విషయం మనం చెప్పుకుందాం. మనకి ఇంతకుముందు ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక 20 సంవత్సరాల క్రితం బైక్ కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బులు ఉండేది కాదు. బాగా డబ్బు ఉన్న వాళ్ళ కుర్రాడికి బైక్ కొనిస్తే ఆ బైక్ చుట్టూ 50 మంది మూగేది. దాన్ని చూడ్డానికి, అరే బైక్ కొన్నారంట, బైక్ కొన్నారంట. ఆ అబ్బాయి బాగా డబ్బు ఉన్నాడు కాబట్టి దర్జా చూసేది అందరు, అరే బైక్ కొన్నదిరా అబ్బాయికి పలానా బా పలానా అబ్బాయికి బైక్ ఉందని చెప్పేది అనమాట. అదొక వింత. అది ఎందుకు? అప్పుడు దాన్ని రేటు ఎవరు పెట్టలేని స్థితి. రాను మార్పు ఏమొచ్చిందంటే కంపెనీలో ఒక ఆఫర్ ఇచ్చాము మనకి. ఏమనంటే మీరు బైక్ మొత్తం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, కొన్ని కట్టండి, ఒక 10-20 వేలు కట్టండి, మీతో అంతా ఇన్స్టాల్మెంట్గా మీరు నడిపించండి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు మనం బైక్ కొనుక్కోవాలని డబ్బులు జమ చేసుకొని మనం బైక్ కొనేసరికంటే ఏమైపోతుందంటే, ఒక 4-5 నెలలు డబ్బులు జమ చేసుకున్న బైక్ కొనేలోపు ఆ బైక్ రేట్ మారిపోతుంది, ఇంకెక్కువ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనం కొనలేము. ఇప్పుడు ఇది ఎంత ఈజీగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అందరూ ఆ యొక్క ఆనందాన్ని అనుభవించగలుగుతారు, ఒకటి పాయింట్. రెండు, కంపెనీ వాడికి సేల్స్ బాగా పెరుగుతాయి. అవును, ఓకేనా? ఒకటి, అందరూ దాన్ని కామన్గా చూస్తారు, అందరూ దాన్ని అనుభవించగలుగుతారు, కంపెనీ వాడికి సేల్స్ బాగా పెరిగిపోతాయి. ఈ ఐడియా బాగుంది. ఓకే, దాని కొని ఏం చేశారంటే మ్యాక్సిమం అందరు బైకులు కొనగా మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా మనకు ఇన్స్టాల్మెంట్లో బైకులు ఇస్తారు. ఓకేనా? ఓ బైక్ కొనుక్కున్నావు, బాగుంది, అంతవరకు ఓకే. తర్వాత ఆడవాళ్ళకి సంబంధించి ఎన్నో ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ నువ్వు బైక్ కొనుక్కున్నావు అంటే ఊరుకుంటుందా? ఆమె ఏం చేస్తారు, నాకు ఫలానా కావాలి ఏం చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు అది కొంటారు. ఓకేనా? ఆ తర్వాత పిల్లలు ఏదో అడుగుతారు, పిల్లాడికి కూడా బైక్ కావాలి, ఎందుకంటే కాలేజీ పోవడానికో, లేకపోతే నువ్వు ఆఫీస్ పోతే వాడు ఇక్కడ తిరగడానికో దేనికో కావాలి. ఫ్రెండ్స్ అందరు కొనుక్కున్నారు, నాకు బైక్ కావాలి. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లాడు కూడా కనీసం కొనియాల్సి వస్తుంది. అవసరమా? ఇక్కడ అవసరాలు తీరుతున్నాయి, అంటే ఆనందం అనేది తీరుతుంది. అవసరాలకు సరిపడే డబ్బు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క వస్తువు వరకు ఓకే. మనకి ఏమైపోయిందంటే, మనకే కాదు అమెరికాలో కూడా ఈ వాయిదా పద్ధతుల మీద చాలామంది అమెరికా ప్రజలు ఒక రకమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినారు. ఇది ఎందుకు ఇలా మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా అతలకుతలం అయిపోయి ఈ వాయిదా పద్ధతుల మీద చాలామంది జనాలు ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోయినారు ఎందుకనేది పరిశోధన చేసినప్పుడు ఏమవుతుందంటే, దీని కింద మన క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా వస్తాయి. క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా నువ్వు కట్టలేదు అనుకో, వాడు ఏం చేస్తాడు, నువ్వు ఒకేసారి కట్టలేవు కాబట్టి ఇన్స్టాల్మెంట్గా కట్టంటాడు. అంటే అది కూడా వాయిదానే. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను, మన సబ్జెక్ట్లో క్రెడిట్ లేదు, అప్పు లేదు, ఓకే. రెండు, ఇన్స్టాల్మెంట్ లేదు. మూడు, స్కీమ్లు లేవు. 4, లాటరీ పద్ధతులు లేవు. ఇవన్నీ ఏమి లేవు మన సబ్జెక్టులు. ఎందుకంటే నువ్వు ఎంతైతే దానికి అలవాటు పడతావో నీ యొక్క జీవితం అటువైపు తీసుకెళ్తావు. ఇప్పుడు ఏమైంది, నీకు వచ్చేది 50,000 శాలరీ. ఆ 50,000 శాలరీలో 4 ఇన్స్టాల్మెంట్లు కట్టాలి. 4 ఇన్స్టాల్మెంట్, యావరేజ్గా ఒక 3,000 వేసుకోండి. 4×12,000 పోయింది. అప్పటికే నీకు ఇంకా మళ్ళీ ఇవి కాకుండా నీ పర్సనల్గా చిట్టీలు అని ఫైనాన్షియల్ అవన్నీ ఉంటాయి, అవి కట్టాలి. అవిటితో పాటు నీ రెంట్ మళ్ళీ మంత్ మొత్తం నడవాలి. ఇప్పుడు నీకు ఎంత బర్డెన్ అయింది, అది నీకు ఎంత బర్డెన్ అయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే, ఒకటి పెట్టుకో ఇన్స్టాల్మెంట్ ఏదో ఒకటి, అంటే నీ మీద బర్డెన్ పడద్దు. మనం ఏమనుకుంటామంటే, ఏముంది 2-3 వేలే కదా కట్టేద్దాం, ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి కట్టేద్దాం.
ఫస్ట్ అది బాగానే అనిపిస్తుంది స్టార్టింగ్లో, తర్వాత ఇంకోటి, తర్వాత ఇంకోటి. ఇంట్లో ఒక ఐదారు బస్సులు జామ్ అయిపోతాయి, ఒక గ్రైండర్ అనుకోండి, ఒక మిక్సీ అనుకోండి, ఏదైనా కావచ్చు, వన్ ఇన్స్టాల్మెంట్లో వస్తున్నాయి మనకి ఇప్పుడు. ఎక్కడైనా అందరు ఇన్స్టాల్మెంట్ మెథడ్ అనేది బాగా పెట్టారు, ఎందుకంటే మనకు సేల్స్ కావాలి. కంపెనీ వాళ్ళు ఆలోచిస్తున్నారు బాగానే ఉంది, వస్తువుల్ని అందరికీ అందుబాటులో తేవాలి, ఇది బాగుంది, అందరూ దాన్ని అనుభవించాలి ఆనందాన్ని. అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు ఆనందమో ఏమైపోతుంది, విషాదమవుతుంది. అది ఎవరు కొని తెచ్చుకుంటున్నారు, మీరే కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఎంతవరకు స్వీకరించాలి, అంతవరకు మాత్రమే మీరు స్వీకరించాలి. అంత ఒక్క అడుగు మీదకేసారనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ఆనందం కాస్త విషాదం అయిపోతుంది. ఇప్పుడు ఆ కట్టలేని పరిస్థితిలో మీరు ఎంత కొట్టుమిట్టాడతారంటే, కట్టకపోతే వాడు వచ్చి వస్తువులు లాక్కెళ్తాడు, లాక్కెళ్తే ఎంత క్షేమం, అవి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర, మీ ఫ్యామిలీ దగ్గర ఎంత క్షేమం. రెండు, ఆ కట్టడానికి మళ్ళీ మీరేం చేస్తారంటే ఇంకా అప్పులు చేయడం జరగచ్చు. ఇప్పుడు ఇదే అప్పు అంటే అది కట్టడానికి మళ్ళీ అప్పులు చేయడం, ఇక మీరు ఈ అప్పుల విలువించి బయట అప్పుడు పడతారు. మన సబ్జెక్ట్లో మనం ఇప్పుడు దాదాపు ఒక 450 వీడియోల దగ్గరకు వచ్చాము, ఎప్పటి నుంచో మనం ఇదే చెప్పుకుంటున్నాం. మన సబ్జెక్ట్లో అప్పులు అనేది లేదు, ఒకటి. రెండు, మన సబ్జెక్ట్లో వీటి గురించి చెప్పట్లేదు మనం. మనం ఏం చెప్తున్నాం, డబ్బు సంపద ఐశ్వర్యం గురించి చెప్తున్నాం. అవి మూడు మాత్రమే మన మైండ్లో ఉంటాయి, అవి ఉన్నప్పుడు నీకు మళ్ళీ అప్పు అనేది రాదు. కానీ ఇంత చెప్తున్నా ఏమనుకుంటున్నారంటే, అందరు అదే అనుకొని మళ్ళీ ఆ ఇన్స్టాల్మెంట్ పద్ధతుల్లో మొత్తం ఒక 4-5 వస్తువులు తీసేసుకుని దాంట్లో ఇరుక్కుపోయి మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు ఈ సబ్జెక్టు మీరు ప్రాక్టీస్ చేసినా, ఎన్ని క్లాసులకు వచ్చినా, మళ్ళీ మీరు చేసేది మాత్రం అలాగే ఇచ్చేస్తే నీకు ఈ సబ్జెక్ట్ మీనింగ్ ఏముంది ఇంకా. కాబట్టి సబ్జెక్టు పట్టుకున్నారా, వాటి జోలికి పోకండి. ఓకేనా, మన సబ్జెక్ట్లో కొన్ని రూల్స్ చెప్పుకున్నాం, మనం గతంలో కూడా ఎన్నో రూల్స్ చెప్పుకున్నాం. ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. షార్టింగ్లో ఎన్నోసార్లు చెప్పాను, అప్పులు ఎలా తీసేయాలి, ఎలా తీసేయాలి, సింపుల్గా మీరు చెప్పండి. అప్పులేని జీవితాన్ని నేను ఆనందంగా గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఏనాడు మీకు ఈ ఆలోచన రాలేదు, ఇది చెప్పాలని అనిపించలేదు, ఇలా చెప్పాలని చెప్పేవాడు లేడు మనకి. అవును, అర్థమైందా. ఇప్పుడు ఏమన్నా ఉంటాయి, ఇంక మనకి శ్లోకాలు స్తోత్రాలు ఉన్నాయి, అవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఎవరో పెద్దలు చెప్పింది మనం వింటాం, వాటిని మనం పాటిస్తాం, ఎప్పటి నుంచో వాటిని వింటున్నాం, వాటి అన్నిటిపైన అవగాహన ఉంది మనకి. ఎందుకంటే అవన్నీ చిన్నప్పటి నుంచి వింటున్నాం, మన పూర్వీకుల నుంచి వింటున్నాం, అలాగే పెద్దల నుంచి వింటున్నాం, సమాజం నుంచి వింటున్నాం. ఇది ఎవరు చెప్పేవారు లేరు ఈ సబ్జెక్ట్. అవునా కదా. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. కొత్తగా అనిపించినా పాటించడానికి చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే దీంట్లోకి రావాలి మనిషి. అంటే ఇతను ఏదో ఒకటి కోరుకోవాలి, నేను ఖచ్చితంగా డబ్బు సంపద ఐశ్వర్యంతో ఆనందం గడపదలుచుకున్నాను అని నువ్వు డిసైడ్ అయితేనే ఈ సబ్జెక్ట్లోకి వస్తావు, లేకపోతే రావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వీడియోలు విన్నా, నువ్వు డిసైడ్ కానంత మటుకు రాలేవు. గుర్రాన్ని మనం నీళ్ళ వరకే తీసుకెళ్తాం, నీళ్ళు తాగించలేము. ఎస్, కాబట్టి అది తాగాలనుకున్నప్పుడు తాగుతుంది. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎస్, కాబట్టి నేను మన క్లాసుల విషయంలో కూడా నేను అదే చెప్తాను, ఎవరిని మనం రమ్మని బలవంతం పెట్టేది లేదు, వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళే వస్తారు, అప్పుడు మనం చెప్పే అవసరం లేదు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని వీడియోలు విన్నాం, మీ సబ్జెక్టు గురించి విన్నాం, కనీసం ఇటువైపు ఒకసారి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను ఒక్కరిని చెప్పేది కాదు, దీని మీద వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ ఉంది. ఒకసారి స్టడీ చేయండి, ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాస్తవం, దీనివల్ల మనం బయటపడగలుగుతాం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఈ యొక్క సబ్జెక్ట్లో, అంటే ఈ అప్పులు ఇవన్నీ వీటిల్లో మీరు మునిగిపోయి ఉన్నారు మీ జీవితంలో, వాటి నుంచి బయటపడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఇప్పటికి ఇంతవరకు కూడా పడలేకపోయినారు. దీంట్లోకి వచ్చిన తర్వాత చాలామంది జీవితాలు బాగున్నాయి. మనం ఒకసారి ట్రై చేద్దాం, వీలైతే రాచే ప్రయత్నం చేయండి. సబ్జెక్ట్లోకి రండి, క్లాసుకు కాదు, సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అర్థమైనాక మీరు కొంచెం ప్రాక్టీస్ చేసి ఒక రెండు మెట్లు ఎక్కిన తర్వాత అప్పుడు రావాలనుకుంటే క్లాస్కి రండి. అప్పుడు ఏమవుతుంది, మీకు సబ్జెక్టు దాని పట్ల ఖచ్చితంగా మీరు రావాలి, నేను దీన్ని నేర్చుకోవాలి, నేను సాధించాలని కోరిక వచ్చింది. కోరిక వచ్చినప్పుడు ఇది అర్థమవుతుంది. ఏది ఏమి లేకుండా ఇది చేయాలంటే ఎలా చేస్తాడు మనిషి, చేయలేడు. కాబట్టి ఎంత వీలైతే అంత వాయిదా పద్ధతులు తగ్గించేసేయండి. ఓకే, మన సబ్జెక్ట్లో క్రెడిట్ లేదు కాబట్టి వాయిదా పద్ధతులు కూడా క్రెడిట్ కిందకే వస్తాయి, అప్పు కిందకే వస్తాయి. మనకు ఆ డబ్బు ఉండదు, వస్తువు ఉంటుంది. మనం ఏమనుకుంటాం, డబ్బు తీసుకుంటేనే అప్పేమో, వస్తువు కాదనుకుంటాం. అలాంటి మీ మనసును మీరే అనవసరంగా నమ్మించుకొని దాన్ని మోసం చేయకండి, ఇది కూడా అప్పు కిందనే వస్తుంది. కాబట్టి అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అవసరం ఏముంది, ఆ వస్తువు లేకపోతే పన్నడు కదా. ఇప్పుడు మిక్సర్ గ్రైండర్ లేదు, బయట ఎన్నో ఉన్నాయి, మీకు వెళ్ళి అక్కడ పట్టించుకోవచ్చు, పెద్ద సమస్య లేదు, చాలా తక్కువ రుసుమే ఉంటుంది దాన్ని. మీతోని అయినప్పుడు మాత్రమే వస్తువులు కొనుక్కోండి. అది కూడా ఎలా కొంటారు, ఇప్పుడు మనం ఏమనుకున్నా ఒక సోఫా కావాలనుకున్నాం, సోఫా కావాలనుకునే సోఫాలో మనకి 10,000 నుంచి 50,000 దాకా ఉంది, 100,000 రూపాయలు కూడా ఉంది. మీ కెపాసిటీ ఎంత, అంటే ఇది బాగుంది, మంచి రేట్ ఉంది, ఇవన్నీ మనకు ఆలోచనలు ఉన్నాయి, కానీ మీ కెపాసిటీ ఎంత దానికి, దానికి మీరు సరిపోతుందా? ఏదో ఈ పక్కవాడు కొన్నాడని చెప్పేసి మనం కొనేసి తీసుకొచ్చేసి ఆ ఇంట్లో పట్టకుండా మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసి
దాంతో ఏమైపోతుంది, మళ్ళీ ఇరికిరికే, మీరు అంత పెద్ద ఆ లగ్జరీని అనుభవించలేని ఆనందం. కాబట్టి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు, అది మీ దగ్గర ఒక 50,000 ఉన్నాయంటే ఒక 10,000తో సోఫా కొనండి, అంతేగాని 50,000 పెట్టేస్తారనుకోండి మళ్ళీ వేరే వస్తువులు కొనడానికి ఉండదు. అలాగని చెప్పేసి అప్పు చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. వాయిదాల పద్ధతుల్లో అమెరికా ప్రజలు చాలా ఇబ్బందులు పడేది. ఇంతకుముందు ఒకసారి రీసెర్చ్లో వాళ్ళ పరిస్థితులు ఎంత ఘోరంగా తయారంటే వాయిదాలు కట్టలేదు, అలాగే ఇన్కమ్ సోర్స్ లేదు. ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఉంది, నువ్వు కట్టగలుగుతావు అంటే తీసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు. మనం ఏమనుకుంటే నాకు 50,000 శాలరీ కదా, దానికో 3,000 దీనికో 3,000తో 12,000 కదా అనుకుంటాం. కానీ అది ఒక్కొక్క సమయంలో అనుకోని కొన్ని పరిస్థితులు వస్తాయి. మనకి వచ్చినప్పుడు ఈ అమౌంట్ అనేది వేరే దిక్కు ఖర్చు అయినప్పుడు ఇప్పుడు దీనికి అడ్జస్ట్ చేయాలన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత వాయిదా పద్ధతిలో వచ్చే వస్తువులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఒకటి రెండు కొనుక్కోండి సరిపోతుంది. అలాగని చెప్పేసి అన్ని మొత్తం అవే నింపేశారనుకోండి, మళ్ళీ కట్టెలకి ఇబ్బందులు పడతారు. మాక్సిమం ట్రై చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు, థ్యాంక్ యూ అండి.